శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆంధ్ర తెలంగాణ విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ని ఏర్పాటు చేసిందనే విషయాన్ని మరోసారి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాలలో యూనిఫామ్ ఉద్యోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రతిభావంతులైనటువంటి నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు సహకరించటం కోసం ఈ యొక్క స్కాలర్షిప్ టెస్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. 22వ తారీఖు మే, అంటే ఈ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరుగుతుందండి. సో ఈ యొక్క పరీక్షకు రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి 21వ తారీఖు, అంటే రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా అవకాశం ఉందండి. కాబట్టి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మా వీడియో క్రిందన ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ని క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎలా రిజిస్టర్ కావాలి అంటే ఆ డిస్క్రిప్షన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ప్రాథమిక వివరాలను అడగడం జరుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి, నేమ్ ఆఫ్ ద స్టూడెంటు, స్టూడెంట్ మొబైల్ నెంబరు, ఈ వివరాలన్నీ కూడా అడగడం జరుగుతుందండి. ఈ వివరాలన్నింటినీ కూడా మీరు పూర్తి చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీరు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ కాకినాడ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటలకి ఈ యాప్లోనే జరుగుతుందండి. ఓకే, ఇక పరీక్షను ఎలా అటెంప్ట్ చేయాలి, మీరు ఈ యాప్లో పరీక్షను ఎలా అటెంప్ట్ చేయాలి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్ట్రేషన్ అయ్యారో అదే మొబైల్ నెంబర్లో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ మొబైల్ నుంచి మాత్రమే మీరు పరీక్షకి హాజరవ్వగలుగుతారు. ఓకే, రెండవది, పరీక్షకు ఒకసారి మీరు అటెండ్ అయిన తర్వాత మధ్యలో ఫోన్ కాల్ వచ్చిందనో మరొకటో కారణాల రీత్యా మీరు వెనక్కి వెళితే తిరిగి మళ్ళీ మీకు పరీక్ష ఓపెన్ కాదు, ఒక్కసారి మాత్రమే ఓపెన్ అవుతుంది. ఆ పరీక్షను పూర్తి చేసిన తరువాతే మీరు మీ యొక్క ఫోన్ ఏదైతే ఉందో ఫోన్కి సంబంధించిన ఇతర కార్యక్రమాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక హౌ టు అటెంప్ట్ ద ఆన్లైన్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఓకే, మీరు గూగుల్ ఫామ్లో ఎలాగ రిజిస్ట్రేషన్ అయ్యారు కాబట్టి అయిన తర్వాత మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మీరు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ కాకినాడ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి యాప్ యొక్క ప్రొసీజర్ ఎలాగా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. మీరు స్టెప్ 1లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ క్లాసెస్ కాకినాడ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ ఏ మొబైల్ నెంబర్తో అయితే చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుందండి. ఓకే, ఆ ఓటీపీని అక్కడ మీరు ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ప్రొసీడ్ సెక్యూర్లీ అని చెప్పేసి వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు న్యూ యూజర్స్ కాబట్టి నేము, ఈమెయిల్ రెండు అడుగుతుంది. ఆ నేమ్, ఈమెయిల్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్లో ఏ విధంగా అయితే ఎంటర్ చేశారో అలా ఎంటర్ చేయాలి. ఇక్కడ సేమ్ అదే పేరు అదే ఈమెయిల్ ఎంటర్ చేస్తే ప్రొసీడ్ అని చెప్పేసి వస్తుంది, ఆ ప్రొసీడ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్యాచెస్ అని ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఈ బ్యాచెస్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టెప్ 4లో శ్యామ్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్, ఉచిత స్కాలర్షిప్ టెస్ట్ బ్యాచ్ని మీరు ఎంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఓపెన్ అవుతుందండి. దీన్ని మీరు ఎంచుకోవాలి. బ్యాచెస్ అయిన వెంటనే, బ్యాచెస్ని మీరు క్లిక్ చేసిన వెంటనే శ్యామ్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అని చెప్పేసి ఇలా ఓపెన్ అవుతుంది, దాన్ని మీరు క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత స్టెప్ 5 ఏమిటి అని చెప్పేసి అంటే మీకు ఇక్కడ ఇలా అనౌన్స్ అవుతాయి. దీంట్లో ఇక్కడ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది, టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మీరు శ్యామ్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ 2022 అనేది క్లిక్ చేశారో ఆ తర్వాత దాంట్లో ఈ యొక్క టెస్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది స్క్రీను. ఓకే,
పరీక్ష ఉదయం 10 గంటలకు, ఆదివారం ఉదయం 10 గంటలకు కాబట్టి 10 గంటల లోపల ఇక్కడ మీరు క్లిక్ చేసినా సరే ఎగ్జామ్ రాదండి. కరెక్ట్గా 10 గంటలు దాటిన తర్వాత మీరు ఈ యొక్క అటెంప్ట్ అనే చోట మీరు క్లిక్ చేస్తే మీ స్క్రీన్ ఏదైతే ఉందో, మీ స్క్రీన్ మీద ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో, ఎగ్జామ్ పేపరు ఓపెన్ కావడం జరుగుతుందండి. ఓకే, మీరు ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్లు చేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టెప్ 5 అతి కీలకమైనది ఏమిటి అంటే, మీరు ఆఫ్టర్ సబ్మిషన్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్, అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రతిసారి కూడా మీరు ఆన్సర్లు పెడుతూ ఉంటారు. ఆన్సర్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత, మీ 3 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాతే మీరు ఎగ్జామ్ని ముగించాలి. అలా కాకుండా మధ్యలో మీరు ఎప్పుడు బయటకు వచ్చినా సరే మీ ఎగ్జామ్ మళ్ళీ తర్వాత ఇంకొకసారి 5 క్వశ్చన్లు రాసిన తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఇంకొకసారి మీరు మీ యొక్క ఎగ్జామ్లోకి వెళ్ళటం అనేటటువంటిది జరగదండి. ఓకే, సో మీరు సరైన సమయానికి ఎగ్జామ్ని పూర్తి చేయండి, సరైన సమయానికి సబ్మిట్ చేయండి. ఓకే, ఒకవేళ మీరు సమయానికి సబ్మిట్ చేయకపోయినా 3 అవర్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. అవడమే కాదు, 3 అవర్స్ అయిన వెంటనే మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటటువంటి అంశం కూడా స్క్రీన్ మీదే మీకు డిస్ప్లే కావటం అనేటువంటిది జరుగుతుందండి. సో విద్యార్థులారా, ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మీ అందరికీ వచ్చింది. నిరుపేద ప్రతిభావంతులైన మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పండి. ఓకే, స్కాలర్షిప్ అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టినప్పటికీ నీ ప్రతిభ ఏ స్థాయిలో ఉంది, త్వరలో జరగబోయేటటువంటి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క పోటీలో నువ్వు ఏ ర్యాంక్లో ఉన్నావని తెలుసుకోవటం కోసం ఈ టెస్ట్ నీకు ఉపయోగపడుతుందండి. ఓకే, ఎందుకంటే ఇప్పటికే 1000 మంది దీనికి అప్లికేషన్లు పెట్టారు, ఇంకా చాలామంది ఈ యొక్క పరంపర కొనసాగుతుంది. కారణం, శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క టెస్ట్లు చాలా స్టాండర్డ్గా ఉంటాయి. ఈ స్టాండర్డ్లో వచ్చేటటువంటి క్వశ్చన్లు డైరెక్ట్గా ఎగ్జామ్లో వచ్చేస్తూ ఉంటాయి. అందువలన మా టెస్ట్లకి ఇంత క్రేజ్ ఉండడం అనేటువంటిది జరిగింది. కనుక విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, విజేతలుగా నిలవండి. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ.